ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే మహీంద్రా కంపెనీ నుండి బంపర్ జాబ్స్ వచ్చాయి. మనకి న్యూ రిక్రూట్మెంట్ అయితే వచ్చేసిందండి ఈ 2021 ఇయర్కి. మీ క్వాలిఫికేషన్ బట్టి మీరు జాబ్కి అప్లై చేసుకోవచ్చు. చాలా డిపార్ట్మెంట్స్ నుండి జాబ్స్ వచ్చాయి. ఏమేం పోస్టులు వచ్చాయి, శాలరీ ఎంత ఉంటుంది, ఎలిజిబిలిటీ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, ఈ వీడియోలో కంప్లీట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలుసుకుందాము. ఇక టాపిక్లోకి వెళ్లే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని ఎండ్ దాకా చూడండి. వీడియోని చేయడానికి చాలా టైం పట్టిందండి, ఇంకా లైక్ చేయకపోతే ఈ విధంగా ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి. మీ లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ టైం విజిట్ అయితే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ విధంగా బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఏ ఒక చిన్న అప్డేట్ కూడా మిస్ కాకుండా ఉంటారు. ఇక టాపిక్ కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే మహీంద్రా కంపెనీ నుండి బంపర్ జాబ్స్ వచ్చాయండి. మహీంద్రా అనేది ఎంత పెద్ద కంపెనీయో మీ అందరు తెలిసే ఉంటుంది. దీనికి ఇప్పుడు 2021కి న్యూ రిక్రూట్మెంట్ అయితే వచ్చింది. 8 hours వర్క్ అయితే ఉంటుంది. శాలరీ 25,000 rupees ఈ రేంజ్లో మనకైతే ఉంటుంది. ఇదైతే ఒక ఎక్స్పెక్టెడ్ శాలరీ అండి. దీనికన్నా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, మన పోస్టు మన క్వాలిఫికేషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అందరూ మేల్ అండ్ ఫిమేల్ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఆఫీషియల్ వెబ్సైట్ లోనే ఫ్రీగా మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ ఒక్క వీడియోని మీరు ఎండ్ దాకా చూడండి. అండ్ ఈ టైంలో మనకి చాలా ఎక్కువ కాంపిటీషన్ అయితే ఉందండి. ఏదో ఒక స్టెప్ మీరు మిస్ చేసి పొరపాటున అప్లై చేసినా మీకు జాబ్ అయితే రాకపోవచ్చు. ఈ విధంగా ఇక్కడ చూడండి, నేను మహీంద్రా వాళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్ లో అయితే ఉన్నాను. ఇక్కడ మనకి మహీంద్రాలో చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయండి. ఆటోమోటివ్ బిజినెస్ అని, ఫార్మ్ ఎక్విప్మెంట్ అని, గ్రూప్ కార్పొరేట్ ఆఫీస్ అని చెప్పి, సేల్స్, కస్టమర్ కేర్, క్వాలిటీ, ఫినాన్స్, హెచ్ఆర్, మార్కెటింగ్, చాలా పోస్టులు అయితే ఉన్నాయి. అంటే మీరు ఏ డిపార్ట్మెంట్ లో ఇంట్రెస్ట్ గా ఉన్నారో మీరు డైరెక్ట్ గా దానికైతే అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ జాబ్స్ కి ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందామండి. ఈ విధంగా ఇక్కడ సెర్చ్ జాబ్స్ మీద క్లిక్ చేస్తే మీకు కావాలంటే మీరు లొకేషన్ వైజ్ కూడా సెర్చ్ చేసుకోవచ్చు. అంతే కాకుండా ఏంటంటే ఇక్కడ చూడండి, మనకి ప్రస్తుతానికి ఏంటంటే ఈ కంపెనీలో 214 పోస్టులు అయితే ఉన్నాయి. ఇవైతే చాలా పోస్టులు అండి, 200 పోస్టులు అయితే ఉన్నాయి. అంటే ఇప్పుడే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు కావాలంటే మీరు నియరెస్ట్ లొకేషన్ కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు అండి, అవైలబిలిటీ లో గానీ ఉంటే. ఇక్కడ చూడండి, ఇంజనీరింగ్ వాలిడేషన్ లో మనకైతే జాబ్ వచ్చింది. ప్రోడక్ట్ డెవలప్మెంట్ లో సీనియర్ ఇంజనీరింగ్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ అయితే వచ్చింది. ఈ విధంగా లీడ్ ఇంజనీర్ అయితే వచ్చింది, డెప్యూటీ ఇంజనీర్, ఇంజనీరింగ్ వాలిడేషన్, ఈ విధంగా మనకి చాలా పోస్టులు అయితే ఉన్నాయండి. ఇవి అయిన దాని తర్వాత ఇక్కడ సెకండ్ దాని మీద క్లిక్ చేయొచ్చు. అంటే నెక్స్ట్ పేజ్ కి నెక్స్ట్ టాప్ 10 వేకెన్సీస్ కనిపిస్తాయి. ఈ విధంగా 214 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఇక్కడ చూడండి, ఏరియా సేల్స్ మేనేజర్ అని చెప్పి సేల్స్ డిపార్ట్మెంట్ లో జాబ్స్ అయితే ఉన్నాయి. కొంతమంది సేల్స్ లో ఇంట్రెస్ట్ గా ఉంటారు, కొంతమంది మార్కెటింగ్ లో ఇంట్రెస్ట్ ఉంటారు, కొంతమంది హెచ్ఆర్ లో ఇంట్రెస్ట్ గా ఉంటారు. అండ్ ఇక్కడ డెప్యూటీ మేనేజర్ అని చెప్పి మనకి చూడండి చాలా డిపార్ట్మెంట్స్ లో పోస్టులు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే నేను మీకు ఒక దాన్ని అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఈ విధంగా ఏరియా సేల్స్ మేనేజర్ మీద క్లిక్ చేశాను. అండ్ సేల్స్ డిపార్ట్మెంట్ లో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఈ పోస్ట్ అనేది ఈ రోజు అంటే నిన్న 18th June మనకైతే పోస్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా కంపెనీ సంబంధించిన నేమ్, కంపెనీ ఏంటి, అసలు మనం అక్కడ వర్క్ ఏంటి, మనం ఇక్కడ ఏం చేయాలి, సో ఇవన్నీ ఇక్కడైతే ఉంటాయండి. ఒక్కసారి మీద చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుండి మనం అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి అప్లై చేయాలంటే ఇప్పుడే మీ మొబైల్లో ఏదన్నా బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్లో tobefrank.in అని చెప్పి సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేయగానే విధంగా ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ వస్తుందండి. మహీంద్రా కంపెనీ జాబ్ వేకెన్సీ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి డీటెయిల్స్ అయితే ఉంటాయి. జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది, ఒక్కసారి మీరు చదువుకోవచ్చు. ఈ విధంగా కొంచెం కింద స్క్రాల్ చేస్తే మహీంద్రా కంపెనీ జాబ్ రిక్రూట్మెంట్ అని చెప్పి కనిపిస్తుంది కదా, డైరెక్ట్గా ఈ పేజ్కి అయితే వచ్చేస్తామండి. ఇక్కడ ఉన్న అన్ని పోస్టులు మనకైతే కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, నేనైతే లీడ్ దీని మీద క్లిక్ చేసి ఇప్పుడైతే ఈ జాబ్కి అయితే అప్లై చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, సో ఇక్కడ ఏంటంటే చాలా మంది ఏంటంటే ఇవి చదవకుండా సంబంధం లేకుండా అప్లై చేస్తారండి, అందువల్ల మనకైతే జాబ్ రాదు. ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోండి, క్వాలిఫికేషన్ దానికని మ్యాచ్ అయితే మీకు ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుంది. సో ఈ విధంగా ఇవి చెక్ చేసుకొని దాని తర్వాత ఇక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేసి, ఈ విధంగా అప్లై నౌ మీద క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. మీకు ఆల్రెడీగా నా అకౌంట్ ఉంటే మీరు డైరెక్ట్గా లాగిన్ అయ్యి మీ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసి సరిపోతుంది. లేకపోతే క్రియేట్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా మీకు సంబంధించిన ఈమెయిల్ అడ్రస్ అండ్ ఇదైతే ఎంటర్ చేసి పాస్వర్డ్ అయితే ఇచ్చి ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చి క్రియేట్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేసి సింపుల్గా ఒక అకౌంట్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీకైతే ఉంటుందండి. సో ఇంతనండి ఈ వీడియోకి. ఈ వీడియోని ఇప్పుడే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. వాళ్ళు కూడా మహీంద్రా కంపెనీలో వచ్చిన లేటెస్ట్ జాబ్స్కి అప్లై చేసుకుంటారు. అండ్ వీడియోని వెంటనే ఒక లైక్ వేసి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.